గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక స్టడీ ట్రెండ్ కనిపించింది. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఆ తర్వాత రోజంతా కూడా ఒక స్టడీ అప్ ట్రెండ్ తోటి చివరికి డే హై దగ్గర 12,248 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఇవాళ చూస్తే కనుక ఒక 67 పాయింట్ల వరకు లాభపడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 230 పాయింట్ల వరకు లాభపడింది. ఓవరాల్గా ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక టాప్ గెయినర్స్ ఇవాళ చూస్తే కనుక ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజి, అలాగే మెటల్స్, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్. ఈ 4 రంగాలు మార్కెట్ అప్ ట్రెండ్ పార్టిసిపేట్ చేసింది అనుకోవచ్చు. అలాగే ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఒకసారి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మార్కెట్ ఒక ఈ లాస్ట్ 2-3 రోజులుగా లోయర్ రేట్ అంటే 12,100 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవడంతో ఇమీడియట్ కరెక్షన్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా ఒకసారి మనం వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది. సో కాబట్టి మార్కెట్ కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో మార్కెట్లో ఒక సపోర్ట్ తీసుకుందే కానీ ఒక రెసిస్టెన్స్కి ఒక బ్రేక్అవుట్ కానీ ఒక పాజిటివ్ సిగ్నల్ రాలేదు. కాకపోతే ఈ వారం మార్కెట్ అంటే వచ్చే వారం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. విత్ స్లైట్ సైడ్ వేస్ ట్రెండ్, స్లైట్లీ పాజిటివ్ బయాస్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ చూస్తే 12,300 దగ్గర కనిపిస్తుంది. 12,300 దగ్గర చూస్తే కనుక ఇంత క్రితం మార్కెట్ ఆ హైని దాటలేకపోతుంది. ఒకవేళ ఆ హై లెవెల్స్ని కనుక బ్రేక్అవుట్ చేసిందంటే మార్కెట్ న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు మిడిల్ ఆఫ్ ది రేంజ్లో క్లోజ్ అయింది. 31,000 స్థాయి దగ్గర నుంచి రికవర్ అయింది కానీ క్లోజింగ్ వీక్లీ బేసిస్ మీద స్ట్రాంగ్గా క్లోజ్ లేదు. అంటే కొంచెం సపోర్ట్ తీసుకుందే తప్ప కానీ ఈ 2 ఇండిసెస్ కావాల్సిన ఇంకా టెక్నికల్ స్ట్రెంగ్త్ అయితే అప్ ట్రెండ్కి రాలేదు. బట్ కానీ లోయర్ రేట్లో నుంచి రికవరీ అవడంతో పైగా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మనం మార్కెట్లో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, వాటిల్లో ఏమైనా లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ గ్రూప్లో షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. ఎస్ బ్యాంక్ 42.55 రూపాయలలో క్లోజ్ అయింది, 3.9% పెరిగింది. నిన్న కూడా మనం అనుకున్నాము 42 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యిందని. ఓవరాల్గా ఎస్ బ్యాంక్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా 35-37 ఒక మేజర్ సపోర్ట్, ఒక మేజర్ బాటమ్ దగ్గర నుంచి రికవరీ అవడంతో స్లైట్గా కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ టెక్నికల్గా కనిపిస్తుంది. ఒక రిలీఫ్ ర్యాలీకి స్కోప్ అవకాశం ఉంది ఎస్ బ్యాంక్లో. అలాగే ఓవరాల్గా పాజిటివ్ కామెంట్స్ కూడా రావటం మనం చూసాము. ఎస్ బ్యాంక్ మేజర్ ప్లేయర్ అన్నట్టుగాను ఎస్ బ్యాంక్ని ఫెయిల్ చేయము అని కొన్ని వార్తలు రావడంతో కామెంట్స్ రావడంతో ఎస్ బ్యాంక్లో మళ్ళీ కొంచెం యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా టెక్నికల్గా కూడా చూస్తే కనుక సపోర్ట్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. కాబట్టి ఒక రిలీఫ్ ర్యాలీ ఈ ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ నెక్స్ట్ స్టాక్ 2.6% పెరిగింది, 4,643 రూపాయల్లో క్లోజ్ అయింది అల్ట్రాటెక్ సిమెంట్. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. అందులో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా చూస్తే కనుక 4,600 దగ్గర ఉన్న ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేయడంతో అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది. వారాంతరపు చాట్లో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 4,600 లెవెల్స్ దగ్గర కొంచెం ప్రెషర్ ఉన్నట్టు కనిపించింది. కానీ ఆ ప్రెషర్ లెవెల్స్ని అధిగమించి ఆ సెల్లింగ్ పాయింట్ని దాటేసింది. కాబట్టి అల్ట్రాటెక్ సిమెంట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా మార్కెట్ బుల్లిష్గా ఉందంటే 5,000 స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అల్ట్రాటెక్ సిమెంట్. బ్రిటానియా నెక్స్ట్ స్టాక్ 3,188.85 రూపాయలలో క్లోజ్ అయింది, 2.44% లాభపడింది బ్రిటానియా. ఇవాళ చూస్తే ఎఫ్ఎంసీజీ పాజిటివ్గా క్లోజ్ అయింది. అందులో హిందుస్థాన్ లీవర్, డాబర్ లాంటి స్టాక్స్లో ఒక స్ట్రెంగ్త్ అనేది కనిపించింది. నెస్లే కూడా బాగా బుల్లిష్గా క్లోజ్ అయింది. సో బ్రిటానియా కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డే సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ క్లోజింగ్ మనం చూస్తున్నాము. బ్రిటానియా కూడా చూస్తే షార్ట్ టర్మ్ ఇంకొక 5-10% అప్ సైడ్ పొటెన్షియల్ షార్ట్ టర్మ్లో కనిపిస్తుంది బ్రిటానియాలో. టెక్ మహేంద్ర నెక్స్ట్ స్టాక్ ఇవాళ 786 రూపాయల్లో క్లోజ్ అయింది, 2.33% పెరిగింది టెక్ మహేంద్ర. ఈ మధ్య టెక్ మహేంద్ర కొంచెం హై నుంచి కరెక్షన్కి గురైన సంగతి మనకు తెలిసింది. కానీ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక టెక్ మహేంద్ర 770-780 ఒక నారో రేంజ్లో మూవ్ అయింది. నారో రేంజ్ ఒక 4-5 వారాలు కన్సాలిడేషన్ కరెక్షన్ తర్వాత టెక్ మహేంద్ర బాగా పటిష్టంగా క్లోజ్ అయింది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక గత 6 వారాల వీక్లీ హై దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది టెక్ మహేంద్ర. షార్ట్ టర్మ్ చూస్తుంటే టెక్నికల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఏమాత్రం సోమవారం కనుక కొంచెం స్థిరంగా ఉందంటే కనుక
టెక్ మహేంద్రాలో 790 పైన నిలబడితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడే ఇనీషియల్ స్టాప్ లాస్ 770 కింద పెట్టుకోవచ్చు. ఇది బహుశా స్టాక్ ఆఫ్ ది వీక్ అనుకోవచ్చు. బహుశా టెక్ మహేంద్రాని షార్ట్ టర్మ్ బైకి కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ మార్కెట్ కండిషన్ బాగుందంటే 840-850, ఎందుకంటే మొన్న మేలో వచ్చిన టాప్ ప్రీవియస్ టాపే నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. అంటే ఇక్కడి నుంచి ఈజీగా ఒక 8-10% షార్ట్ టర్మ్లో అవకాశం ఉంది టెక్ మహీంద్రాకి. సో టెక్ మహీంద్రాని లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ 739 రూపాయల్లో క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పటిష్టంగా క్లోజ్ అయినాయి. లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక యాక్సిస్ బ్యాంకు 770-710 రూపాయల మధ్యన సైడ్ వేస్ ట్రెండ్లో మూవ్ అవటం మనం చూసాము. లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక 710-720 దగ్గర సపోర్ట్ తీసుకుంది. మనకి ఓవరాల్గా మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక డబుల్ బాటం ప్యాటర్న్ ఫామ్ అయింది. వీక్లీ చార్ట్లో కూడా డైలీ చార్ట్లో స్థిరంగా ఉంది కాబట్టి 730-735 లెవెల్స్ దగ్గర ఎస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ని లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. స్టాప్ లాస్ 720 కింద మెయింటైన్ చేయొచ్చు ఇనీషియల్ స్టాప్ లాస్. సో ఇవి టాప్ 5 గెయినర్స్. ఒకసారి మనం రివ్యూ చేస్తే ఈ టాప్ 5 గెయినర్స్లో ఈ 5 స్టాక్స్ బాగా క్లోజ్ అయినాయి. ఎస్ బ్యాంక్ అని, అల్ట్రాటెక్ సిమెంట్, బ్రిటానియా, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, ఈ 5 స్టాక్స్లోనూ అఫ్కోర్స్ ఎస్ బ్యాంక్ కొంచెం స్పెక్యులేటివ్ బై, మిగతా 4 కూడా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మన టాప్ 5 లూజర్స్ కూడా చూద్దాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 197 రూపాయల దగ్గర 2.45% పడింది. ఓవరాల్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక పవర్ స్టాక్స్లో ఒక స్లైట్ ఒక మైనర్ అప్ ట్రెండ్లో గురవటం మనం చూస్తున్నాం తప్ప కానీ ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్ కనిపించట్లేదు. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చూస్తే కనుక టెక్నికల్గా నా ఉద్దేశం ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ ధోరణిలో ఉంది. 205-210-208 లెవెల్స్ దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడంతో హై నుంచి కరెక్ట్ అయింది. షార్ట్ టర్మ్ కొంచెం సైడ్ వేస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సిప్లా 1.4% పడింది. ఈ మేజర్ ఫార్మా కంపెనీ ఓవరాల్గా సిప్లాలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కొంచెం ఒక అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం మార్కెట్ పీక్లో వెళ్ళిన తర్వాత కొంచెం ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది సిప్లా. సిప్లా ఒకసారి చూస్తే కనుక టెక్నికల్గా ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. సపోర్ట్ లెవెల్ 460 లెవెల్స్ని బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అయింది కాబట్టి సిప్లాలో ఒక షార్ట్ టర్మ్ వీక్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో సిప్లా షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అనుకోవచ్చు. ఇండస్ట్రీ బ్యాంక్ మధ్యలో కొంచెం రికవర్ అయినట్టు కనిపించింది. మళ్ళీ ఇండస్ట్రీ బ్యాంక్ ఇవాళ ఒక 1% వరకు పడింది. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇండస్ట్రీ బ్యాంక్ హై నుంచి లాస్ట్ 2 వారాలుగా కరెక్ట్ అవడంతో షార్ట్ టర్మ్ వీక్గా ఉంది. ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ చూస్తే 1250 ఆ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. టాటా మోటార్స్ కూడా మనం అనుకున్నాము 2195 లెవెల్స్ నుంచి కరెక్షన్కి గురైంది. బాగా రన్అప్ తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. బీపీసీఎల్ వీక్గా క్లోజ్ అయింది. 466 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవి టాప్ లూజర్స్. ఒకసారి మిగతా టాప్ స్టాక్స్కి వెళ్దాము. వాటిల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. వాటిల్లో ఏ విధమైన పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ. ఇండోస్టార్ చూస్తే కనుక ఇవాళ 10% పెరిగింది. 260 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇండోస్టార్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 170 రూపాయల నుంచి 260 రూపాయల వరకు పెరిగింది ఇండోస్టార్. ఇండోస్టార్ కూడా ఇదే ఛానల్లో ఇదే ప్రోగ్రాంలో కూడా మనం అనుకున్నాం చాలాసార్లు ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా మనం చెప్పుకున్నాం. ఇండోస్టార్ ఒకసారి ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్స్ చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఇండోస్టార్ నెట్ ప్రాఫిట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈక్విటీ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ లేదు, బట్ ఓకే నార్మల్ కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా ఇండోస్టార్ వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా అనుకున్నాము 180-190 నుంచి రికవర్ అవుతూ వస్తున్న కంపెనీ ఇండోస్టార్. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 వారాలుగా చూస్తే కనుక ఇండోస్టార్ అన్యూహ్యంగా పెరిగింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్ అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్లు 10% పెరిగింది ఏయూ స్మాల్ ఫైనాన్స్. ఏయూ ఈ మధ్య చూస్తే కనుక ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్లో కూడా కొంచెం యాక్టివిటీ అనేది కనిపించింది.
ఈ లాస్ట్ వన్ వీక్గా చూస్తే కనుక 850 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బట్ కానీ లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక ఏయు స్మాల్ ఫైనాన్స్ అనూహ్యంగా పెరిగింది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే కొంచెం పీక్లో ఉంది, నార్మల్ ఒక టెక్నికల్ రియాక్షన్ కూడా అవకాశం ఉంది. పైగా ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం రీజనబుల్ హైయర్ లెవెల్స్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఏయు స్మాల్ ఫైనాన్స్. అండ్ ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక అనూహ్యమైన రిజల్ట్స్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము ఏయు స్మాల్ ఫైనాన్స్. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఫండమెంటల్గా కొంచెం హయ్యర్ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ చూస్తే కనుక సెంచరీ టెక్స్టైల్స్ 630 రూపాయల్లో క్లోజ్ అయింది. 7.5% వరకు పెరిగింది సెంచరీ టెక్స్టైల్స్. సెంచరీ టెక్స్టైల్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక 400 రూపాయల నుంచి 630 రూపాయల వరకు పెరిగింది. సెంచరీ టెక్స్టైల్స్లో ఒక స్ట్రాంగ్ రన్అప్ వచ్చేసింది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది. అఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కొంచెం లోయర్ రేట్ నుంచి కొంచెం బాగా అప్రిసియేషన్ వచ్చింది, కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో అంత ఫేవరబుల్గా ఉండదు. ఇంత పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక ఈ టెక్స్టైల్స్ సిమెంట్ సంబంధించిన కంపెనీ సెంచరీ టెక్స్టైల్స్ వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్గానే లెవెల్స్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా గ్రోత్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంది, మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ, మంచి డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ సెంచరీ టెక్స్టైల్స్. సో ఫైనాన్షియల్స్గాను ఫండమెంటల్గాను టెక్నికల్గాను బాగా పాజిటివ్గా కనిపిస్తుంది సెంచరీ టెక్స్టైల్స్. అఫ్కోర్స్ కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా సెంచరీ టెక్స్టైల్స్ బుల్లిష్గా ఉన్న కౌంటర్. నెక్స్ట్ టాక్ చూస్తే కనుక ఇవాళ జేకే లక్ష్మీ సిమెంట్ ఇవాళ 367 రూపాయల్లో క్లోజ్ అయింది. జేకే లక్ష్మీ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ ఓవరాల్గా సిమెంట్ స్టాక్స్లో పెరగడం అనేది మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ సిమెంట్ స్టాక్స్ గురించి కూడా ఇంతక్రితం మనం చెప్పుకున్నాం. ఈ స్టాక్ చూస్తే కనుక 270 రూపాయల నుంచి 370 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఒక 100 రూపాయల వరకు పెరిగింది జేకే లక్ష్మీ సిమెంట్. జేకే లక్ష్మీ సిమెంట్ చూస్తే కనుక కొంచెం హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 370-380 దగ్గర జూన్ జూలైలో ఒక టాప్ ఏర్పడింది, కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఇంచుమించు 100 రూపాయలు పెరిగినప్పటికీ లాస్ట్ 2 నెలల్లో వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఇంకా అట్రాక్టివ్ రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే కనిపిస్తుంది. అంటే ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది ఫండమెంటల్గా. అండ్ జేకే లక్ష్మీ సిమెంట్ చూస్తే కనుక ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే బాగా స్ట్రాంగ్ ఉంది. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడం మనం చూసాము. అఫ్కోర్స్ డెట్ కూడా కనిపిస్తుంది జేకే లక్ష్మీ సిమెంట్లో. సో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు, ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇవాళ 6.7% పెరిగింది ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి బేసికల్గా బ్రోకింగ్ రంగంలో ఉన్న స్టాక్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఎలాగైతే మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ కూడా బాగా పెరుగుతూ వచ్చిందో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఒక టాప్ బ్రాండ్ పేరున్న కంపెనీ అన్న సంగతి మనకు తెలిసింది. ఇంత పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 200 రూపాయల నుంచి 450 రూపాయల వరకు పెరిగిన తర్వాత, డబుల్ అయిన తర్వాత కూడా ఐసిఐసిఐ సెక్యూరిటీస్కి ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే ఇంకా డీసెంట్గా ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు, అండ్ డివిడెంట్ కూడా మంచి డివిడెంట్ ఇస్తున్న, మంచి ఒక ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్. సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే 470 దగ్గర క్లోజ్ అయిన ఐసిఐసిఐ సెక్యూరిటీస్, 490-500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ రాడికో ఖైతాన్ 6.6% పెరిగింది రాడికో ఖైతాన్. నిన్న మ్యాక్స్ ఇండియా కూడా ఒక 7-8% పెరిగింది, ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అఫ్కోర్స్ ఈ 2 దీపావళికి ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి. సో రాడికో అఫ్కోర్స్ ఎస్సీఎల్ టెక్నాలజీస్ కూడా బాగా పెరిగింది, చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చిన 4 రికమెండేషన్లో రీజనబుల్ బాగా పెరిగింది. సో రాడికో ఖైతాన్ చూస్తే కనుక ఇంత ఈ మధ్యకాలంలో పెరిగిన తర్వాత ఆల్కహాల్ సంబంధించిన కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. డెట్ కూడా కొంచెం తక్కువనే ఉంది. గ్రోత్ కూడా ఓవరాల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ 2 రిజల్ట్స్ రాడికో ఖైతాన్లో బాగా పాజిటివ్గా ఇచ్చింది. డెట్ కొంచెం తగ్గింది, అలాగే డివిడెంట్ ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉన్న స్టాక్ రాడికో ఖైతాన్. కాకపోతే హయ్యర్ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది. మనకి స్టాక్ ఇంచుమించు లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది, కాబట్టి కొంచెం హయ్యర్ లెవెల్లో అంటే ఇంచుమించు 390-400 దగ్గర సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే మంచిది.
నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ క్వెస్ట్ కార్ప్ 6.5% పెరిగింది. క్వెస్ట్ కార్ప్, క్వెస్ట్ కార్ప్ గురించి కూడా మనం ఇంతకుముందు అనుకున్నాము, టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ క్వెస్ట్ కార్ప్. క్వెస్ట్ కార్ప్ చూస్తే కనుక డీసెంట్ ఫండమెంటల్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ. ఈ మధ్య చూస్తే కనుక క్వెస్ట్ కార్ప్ లోయర్ రేట్ నుంచి ఒక కాషియస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళిన స్టాక్ క్వెస్ట్ కార్ప్. ఈ మధ్య చూస్తే కనుక 460 రూపాయల నుంచి 620 రూపాయల వరకు పెరిగింది. టెక్నికల్గా చూస్తే కనుక క్వెస్ట్ కార్ప్ బుల్లిష్గా కనిపిస్తుంది, కాకపోతే బాగా రన్అప్ వచ్చేసిన స్టాక్ క్వెస్ట్ కార్ప్. కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ గ్రోత్ ఇస్తున్న కంపెనీ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా క్వెస్ట్ కార్ప్. అండ్ ఓవరాల్గా వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఇస్తున్న కంపెనీ. ఈక్విటీ కొంచెం హయ్యర్ సైడ్ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది క్వెస్ట్ కార్ప్. ఈ 2 మైనస్ పాయింట్స్, మిగతా అన్ని డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఓకార్డ్ ఇవాళ 299 రూపాయల్లో క్లోజ్ అయింది, 6.5% వరకు పెరిగింది ఓకార్డ్. ఒకాడ ఒకసారి చూస్తే కనుక ఇవాళ ఈ 2 వారాలుగా చూస్తే 240 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగింది. బట్ 300 రూపాయల దగ్గర చూస్తే కనుక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సెప్టెంబర్లోను నవంబర్లోను ఆల్రెడీ 2 మేజర్ బాటాప్స్ ఏర్పడింది ఒకాడికి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3వ టాప్ దిశలో ఉన్నట్టుగా భావించవచ్చు. ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా ఇది పరిస్థితి, ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఒకాడ ఒక గ్లోబల్ ఫార్మా కంపెనీ, ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ ఉన్న కంపెనీ. అండ్ ఒకాడ చూస్తే కనుక కొంచెం ఆ మధ్యకాలంలో డెట్ కూడా ఉన్నట్టు కూడా చూసాము. అండ్ తక్కువ ఈక్విటీ ఉన్నప్పటికీ డెట్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత లాస్ట్ కపుల్ ఆఫ్ కూడా అంత ఆశాజనకంగా కనిపించలేదు, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 1173 రూపాయల్లో క్లోజ్ అయింది, 5.3% వరకు పెరిగింది ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ చూస్తే కనుక అల్యూమినియం ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ, డీసెంట్ వాల్యుయేషన్స్ ఉంది. ఈ మధ్య చూస్తే 800 రూపాయల నుంచి 1100 రూపాయలు దాటిన కంపెనీ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఒకసారి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, అలాగే కొంచెం డెట్ కూడా తక్కువగానే ఉంది, బట్ అయినా డెట్ కొంచెం కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ ఇండ్యూరెన్స్ టెక్నాలజీస్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ వారంలో చూస్తే కనుక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది, కాకపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది, 1230-1230 రూపాయల దగ్గర. జూన్లో ఏర్పడిన ఒక మేజర్ టాప్ 1200 రూపాయల దగ్గర నుంచి రియాక్ట్ అవ్వడం ముందుసాము. సో చివరికి ఆ లెవెల్కి వస్తుంది కంటే అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ బాంబే బర్మ 5% పెరిగింది, జిండాల్ స్టీల్ అండ్ పవర్, కేఈఐ ఇండస్ట్రీ స్ట్రాంగ్ కంపెనీ పెరిగింది, జైన్ ఇరిగేషన్ వీక్ స్టాక్, అతుల్ స్ట్రాంగ్ కంపెనీ ఇవాళ 5% పెరిగింది, వక్రంజి కొంచెం వీక్ స్టాక్, ఈ మధ్య 5% పెరిగింది. ఇవాళ ఎస్ఎల్ ప్రోపాక్ డీసెంట్ కంపెనీ 5% పెరిగింది, వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ నిన్న కూడా అనుకున్నాము పాజిటివ్గా ఉన్న కంపెనీ 4.5% పైగా పెరిగింది, మ్యాంగ్లూర్ రిఫైనరీస్, ఇన్ఫోఎడ్జ్, ఈక్విటాస్ హోల్డింగ్స్, మేఘమణి ఆర్గానిక్స్, ఆంధ్ర స్ట్రాంగ్ కంపెనీ అండ్ ఉజ్జీవన్, కమింగ్స్ ఇండియా, డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్, అసాహి ఇండియా అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లెమన్ ట్రీ, జిఎస్ఎఫ్సి, ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి త్వరగా టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే ఇవాళ జెన్సార్ టెక్నాలజీస్ 12% పడింది, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ పడింది, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రో, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, డీవీ కార్ప్, మ్యాగ్మా ఫిన్ కార్ప్, ఐటీడీ సిమెంటేషన్, ఫోనిక్స్ మిల్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ఎన్ఎండిసి, ఎన్ఐటి టెక్నాలజీస్, ఎల్ఐసి హౌసింగ్, బలరాంపూర్ చిమ్ని, ఆర్బిఎల్ బ్యాంక్, వెల్స్పన్ ఇండియా, ఇవన్నీ కూడా 3% వరకు రియాక్ట్ అయ్యి. సో ఓవరాల్గా ఇది మార్కెట్ పరిస్థితి. ఓవరాల్గా ఫైనల్గా చెప్పాలంటే కంక్లూషన్లో వీక్లీ చార్ట్ని డైలీ చార్ట్ని రెండు కంబైన్ చేసుకుంటే కరెక్షన్ ట్రెండ్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది, కానీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. వీక్లీ చార్ట్లో ఇండెసిసివ్గా క్లోజ్ అయింది, కాబట్టి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళింది, మార్కెట్ సైడ్వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం పటిష్టంగా ఏమాత్రం 2-3 రోజులు స్థిరంగా ఉందంటే న్యూ హైక్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ మార్కెట్ అప్ ట్రెండ్లో కొంచెం సైడ్వేస్ ట్రెండ్లో ఉంది. స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ చూడొచ్చు, మనం కొన్ని స్టాక్స్ చెప్పుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని
ఏ గ్రూప్ స్టాక్స్, కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ కూడా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.